రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా విజయనగరం జిల్లా పార్వతీపురం ఎస్పీ డాక్టర్ సుమిత్ గరుడ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు ప్రజలెవరూ రావద్దని హెచ్చరించారు. పార్వతీపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 46 మంది విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి పోలీస్ పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందన్నారు. అనవసరంగా పట్టణంలో తిరిగిన 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇక నుంచి మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. ప్రజలందరూ గమనించి ఇంట్లో ఉండాలని, సోషల్ మీడియా అసత్య ప్రచారాలు పోస్టులు పెట్టవద్దని, అలా పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెన్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు దాదాపు 330 మంది ఉన్నారు. వాళ్ళు ఫారెన్ నుంచి తిరిగి వచ్చారు, వాళ్ళు సస్పెక్ట్లు కావు, వాళ్ళు కరోనా వైరస్ పాజిటివ్లు కూడా లేరు. కానీ వాళ్ళని ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్లో పెట్టడం జరిగింది. 2 వారం వరకు వాళ్ళకి సర్విలెన్స్ ఇంట్లోనే జరుగుతుంది. అందులో 330 మందిలో పార్వతీపురం సబ్ డివిజన్లో ఇప్పటి వరకు 46 మంది మేము ఐడెంటిఫై చేశాం. నంబర్ తక్కువ ఉంది, కానీ మేము చాలా గట్టిగానే సర్విలెన్స్ చేస్తున్నాము. అందులో పార్వతీపురం టౌన్ లిమిట్లో 15 మంది ఫారెన్ నుంచి వచ్చారు. మన సీఎం గారు ఈ నెల లాస్ట్ వరకు 31 వరకు లాక్డౌన్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా ప్రభుత్వం జియో నంబర్ 207, జియో నంబర్ 211, తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సెక్షన్ 144 సిఆర్పిసి కూడా ఇచ్చారు. బట్ మీరు చూశారు, ఇప్పుడు పార్వతీపురం జనాల్లో అంత సీరియస్నెస్ కనపడట్లేదు. చాలామంది కుర్రాలు బైక్ మీద వచ్చి జస్ట్ మామూలుగా తిరుగుతున్నారు. కొంతమంది తాగేసి కూడా రోడ్డు మీద వస్తున్నారు. సో దానివల్ల మేము ఈరోజు మార్నింగ్ నుంచి చాలా గట్టిగానే కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్ చేశాం.